టమాటా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ ఎంత పిలిచినా రాను అంటుంది వంద కొడితే కానీ కిందకు దిగను అంటుంది ఎంత బ్రతిమిలాడినా టెక్కు చూపిస్తుంది ఇదేంటని అంటే నా ఇష్టం అంటుంది తిరిగి ఇంటికి రమ్మంటే మారం చేస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఒక ప్రాంతంలో అయితే ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి అవును తాజాగా అక్కడ టమాటా ధర ఆల్ టైమ్ రికార్డ్ పలికింది అవును మీరు విన్నది నిజమే మరి ఇందుకే ఎక్కడ ఆ ప్రాంతం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి రైతుల నుంచి వ్యాపారులు కిలో టమాటాలు మినిమం తొంభై నాలుగు రూపాయలు మాక్సిమం నూట నలభై రూపాయలు పెట్టి కొన్నారు ఇక ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మదనపల్లి మార్కెట్ స్టార్ట్ అయ్యి నలభై ఆరు ఏళ్ళు అవుతున్నా ఇంత ధర ఎప్పుడు పలకలేదని రైతులు వ్యాపారులు చెబుతున్నారు ఏపీలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి ముఖ్యంగా టమాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది మదనపల్లి మార్కెట్కు సాధారణంగా పదిహేను వందల టన్నుల టమాటా వస్తుందని వ్యాపారులు అంటున్నారు మంగళవారం మాత్రం ఆరు వందల పదిహేను టన్నులు మాత్రమే వచ్చింది దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ కిలో నూట నలభై రూపాయలకు చేరింది ఏ గ్రేడ్ టమాటాలు అయితే నూట ఇరవై రెండు నుంచి నూట నలభై రూపాయలు గ్రేడ్ అయితే తొంభై నాలుగు నుంచి నూట ఇరవై రూపాయలు పలికింది దీంతో టమాటాలు కొనడం కన్నా బంగారం కొనడం మేలు అని భావిస్తున్నారు ప్రజలు ఇదే మదనపల్లిలో ఒకప్పుడు క్వింటల్ కొద్ది టమాటాలు రోడ్ల మీద పడేసేవారు అలా రైతులు కూడా నష్టాలు వచ్చి కష్టాలు పాలయ్యేవారు కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు కనీసం ఇలా అయినా కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతుంది అని రైతులు భావిస్తున్నారు